మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పటిక నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనలతో అక్రమంగా తరలిస్తున్న 128 క్వింటాల నల్లబెల్లం మరియు 10 క్వింటాల పటిక స్వాధీనం చేసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ పత్తిపాక జితేందర్ మరియు ఎస్సీ రవీందర్ రెడ్డి, పీసీలు నరేందర్ రెడ్డి, అమ్రు, హెచ్జి జంపయ్యలను రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన అభినందించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, లారీ బెల్లం స్వాధీనం ఇద్దరిపై కేసు నమోదు, రిమాండ్కి తరలింపు. రెండు వేర్వేరు ఘటనల్లో అక్రమంగా లారీలో తరలిస్తున్న 128 క్వింటాల నల్లబెల్లము మరి 10 క్వింటాల పటికని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మహబూబాద్ మండలంలోని జమాలపల్లి గ్రామ శివారులో 6వ తారీఖు సాయంత్రం మహబూబాద్ రూరల్ ఎస్ఐ జితేందర్ గారు, వారి యొక్క సిబ్బంది అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ నరేందర్, అమ్రు మరియు హోంగార్డ్ జంపయ్య వీళ్ళతో కలిసి లారీ నెంబర్ AP 36 TF 9155 గల లారీలో 250 సంచుల నల్లబెల్లము, సుమారుగా ఇది 125 క్వింటాల్ ఉంటుంది, 20 సంచుల పటిక అంటే 10 క్వింటాలు అక్రమంగా చిత్తూరు వ్యవసాయ మార్కెట్ నుండి గుడుంబ తయారుదారులకు అమ్మడానికి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో కంబాలపల్లి గ్రామానికి చెందినటువంటి బూక్య వీరేందర్, ఏటిగడ్డ తండాకు చెందిన గుగ్గులోతు సుమలను పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకొని అటు లారీని మరియు నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. బెల్లం మొత్తం విలువ సుమారుగా 8.5 లక్షల రూపాయలు ఉంటుంది. గుగ్గులోతు సుమన్పై మహబూబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో గతంలో 4 కేసులు నమోదై ఉన్నాయి. మరియు బూక్య వీరేందర్పై మహబూబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది.